ఇప్పుడు చెప్పు ఒకటే చెప్పాను. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఎదురు కొమ్మలు అంటారు ఇలా ఉంటాయి. చెప్పు అలా కాదు, నేను మా తోట ఇలా వచ్చా ఇప్పుడు చెప్పాను, అలా చెప్ప చెప్పే. బాబు చిన్న కొమ్ము ఉంది బయట. చా కత్తితో లాగొచ్చు కదా మా అవ్వలేదా. ఇప్పుడు చెప్పే మాయా, నేను చెప్పినట్టు చెప్పు, చూడిట్టు చెప్పు. ఇప్పుడు చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదండి మేమైతే అడవిలోకి వచ్చామన్నమాట. సో వెదురుకొమ్మల కోసం మా ఆయన నేను వచ్చాము. ఇందాకటి నుండి మాట్లాడు, ఇంట్రడక్షన్ చెప్పు అంటే నేనేం మాట్లాడాలి, నీకు మాట్లాడటం రాదు అనేసి అంటున్నారు అనమాట. వెయిట్ చేసి నేనే చెప్తున్నాను. సో ఇద్దరు వచ్చేసి కొండ మీదకి వచ్చాం, మా ఊరు కొండ మీదకి వెదురుకొమ్మల కోసం. చాలామందికి వెదురుతో రకరకాల వస్తువులు అయితే తయారు చేస్తారని తెలుసు, కానీ ఇలా తింటారని చాలా తక్కువ మందికి తెలుసు అనమాట. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఈ ట్రైబల్స్ తినేవి కానీ విలేజెస్లో తినేవి కానీ అలా తెలుస్తున్నాయి. సో మేము కూడా వీడియో చేసి పెడదాము అనేసి చేస్తున్నాము. చాలా రోజులకి వచ్చామన్నమాట కొండ మీదకి, ఆల్రెడీ వచ్చేసి తీసేసుకున్నారు. అదే కొండ మీదకి వచ్చి ఆల్రెడీ కొమ్మలు అనేవి పట్టుకెళ్ళిపోయారనమాట, అక్కడక్కడ ఉన్నాయి, వెతుకుతున్నామన్నమాట. మా ఆయన నేను వచ్చాము ఇద్దరమే వాటర్ బాటిల్ ఒకటి పట్టుకొని. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొమ్మలు కోసుకొని దీంతో కూర ఎలా ఉండాలనేది కూడా వీడియో చేసి పెడతాను. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. వీడియోస్ వ్యూస్ అయితే అలా తగ్గిపోతున్నాయి, నేనేం మిస్టేక్ చేశానో తెలియట్లేదు. స్టార్టింగ్లోనే కొంచెం బెటర్ మంచి వ్యూస్ వచ్చేవన్నమాట, అలా అలా వ్యూస్ తగ్గిపోతున్నాయి. ఏ బుర్ర పనిచేయట్లేదన్నమాట, ఏం వీడియోస్ చేయాలి ఎలా చేయాలి అనేది. సో చూసే వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే కొమ్ములు కొన్ని దొరికాయి, అవి ఏమొచ్చేసి బరువు అయిపోద్దని దాని పై తొక్కుంటాయి కదా అది తీసేస్తున్నాం అనమాట. ఇప్పుడు చెప్పు, మా ఆవిడ కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మా ఆవిడకి కొద్దిగా సపోర్ట్ చేయండి. చాలా కష్టపడి వీడియోస్ చేస్తుంది, చాలా కష్టపడి వీడియోస్ చేస్తుంది, సపోర్ట్ చేసి సపోర్ట్. చూసారా ఫ్రెండ్స్, మాట్లాడండి అనేసి అంటే మళ్ళీ నేనేం చెప్పిందే అది చెప్తున్నారు అనమాట. సారీ ఫ్రెండ్స్, నాకు మాట్లాడటం రాదు. పరిచయం లేని వాళ్ళతో కూడా లొడా లొడమని మాట్లాడతారు, కానీ దీంట్లో మాట్లాడడం రాదంట మా ఆయనకి. అయిందా పద. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మళ్ళీ వెతుకుదాం. చాలా చెట్లు ఉన్నాయి కానీ ఆల్రెడీ వచ్చారనమాట ఊళ్ళో వాళ్ళు, వచ్చి తీసుకున్నట్టున్నారు. ఇది ఎవరిదో తోట, అరటి తోట వేస్తారు ఇంత మీదకే అరటి చెట్లు.
ఎవరు? మాత్రం పక్కకు స్లిప్ అయినా ఈ తుప్పల్లో పడతాం, అందుకే చాలా జాగ్రత్తగా నడుస్తున్నాను అనమాట. ఫోన్ ఏమొచ్చి షేక్ అవుతుంది, ట్రైపాడ్ లేదండి, సో చేత్తో ఇలా పట్టుకొని ఉన్నాను, ఒక చేత్తో బాటిల్ ఒక చేత్తో ఫోను. ఇక్కడ కానీ జారి పడ్డానంటే గోతులో పడతాను అనమాట. ఇళ్ళగా కొమ్మేనా పెద్దది, ఈ ఆకుల మీద ఇంకా జారుతుంది మాయా దోమలు. ఇగో మా ఇక్కడ ఒక కొమ్మ ఉన్నట్టు కుళ్ళిపోయింది, ఇక్కడ ఒకటి ఉంది కానీ లేదు కుళ్ళిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా కొమ్మ ఒలియాలంటే ఇలా కట్ చేసుకోవాలి, ఇలా చేస్తే ఇలా సింపుల్గా వచ్చేస్తుంది, సింపుల్ మాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చుకోవాలి. గలగలా మాట్లాడాలి, వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడితే అలా మాట్లాడాలి. మొత్తం నరికేస్తే ఇంకే ఉంటుందే, నరికేస్తాం. ఎవరు నాన్న నాన్న అంటున్నారే, ఫ్రెండ్స్ దీనికైతే చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయన్నమాట, చూడండి కనిపిస్తుందా, అవి అయితే భలే గుచ్చుకుంటాయి, దురద కూడా పెడతాయి అన్నమాట. చూడండి విలేజెస్లో ఏంటంటే కొండ ప్రాంతాల్లో ఇప్పుడు మనము ఇంటి పక్కన కానీ తోటల్లో కానీ కంచెలు వేసుకుంటాము, అలా వీళ్ళు సరిహద్దు కోసం చూడండి ఇన్ని రాళ్ళు ఎన్ని రోజులు బట్టి పారిచారో కానీ చూడడానికి ఆశ్చర్యంగా ఉందన్నమాట నాకు. ఇది మా ఊరు నుండి, అదిగో మీకు మా ఊరు చూపిస్తాను, వావ్ కనిపించదేమో అనుకున్నాను. మొత్తం వచ్చేస్తున్నది ఏ టాటా కానీ భలే డొంకానేసి ఎలానండి. ఫ్రెష్ చూడండి, అడవిలో జామ చెట్లు అనమాట, ఇక్కడ చాలా ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి జామకాయలు, జామ చెట్లు కూడా చూడండి. ఇల్లుకు పెద్దది ఇల్లుగా పైన మంచి పండుంది మన అవి ఆ కొమ్మకే అలా పైకి అదే చూడండి చాలా టేస్టీగా తీయగా ఉంటాయి అన్నమాట. నిన్న మా ఆయన తీసుకొచ్చారు, చాలా బాగున్నాయి నిన్న తెచ్చినవి, అయితే దాంట్లో పెట్టుకోవాలి. ఇటువైపు చాలా చెట్లు ఉన్నాయన్నమాట, మాకు డొంకల దూరాలే ఇట. పెద్ద చెట్టు అన్నమాట, మంచి పళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్దవి
ఎండ బాగా కాస్త అగో నీ నెత్తి మీద రెండు ఉన్నాయి చూడండి ఎంత మంచి పండు అగో వల్లే. ఇవి ఇంకెవ్వరు కోసుకోరండి, ఎవరైనా ఇటువైపు పోస్తే తప్ప పక్షులే తింటాయన్నమాట. ఇది నేను కోసినవి, ఇంకా చిన్న చెట్టుది అనమాట. ఇదిగో ఇది ఒకటి కోయమ్మ, ఇంకో ఇగో అదొకటి, ఇగో ఇదొకటి, ఇంకో ఇది పైకి అల్లగా పైకి ఉంది కాయ అది పండ. ఎంత బాగున్నాయో అసలు, ఇలాంటివి కొనుక్కుంటే తప్ప దొరకవు కదా మనకు న్యాచురల్గా అయితే. చూడండి ఇంకా చాలా చెట్లు ఉన్నాయి, మీకు వెళ్ళేటప్పుడు అంతా చూపిస్తాను. తీగ ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ వీళ్ళంట అడవి పంది కోసం ఊర్లో వేసారంట, చూద్దాం. అంటే ఒకసారి వేటకు వచ్చారండి. ఓ చూడండి ఇక్కడ వేసారేటి, ఏది ఒక్క పంది కూడా పడలేదు. చూడండి అప్పుడు వచ్చారనమాట ఒక 2 నెలల క్రితం, ఇద్దరు వచ్చారు ఊర్లో వేయడానికి. వీళ్ళు బ్యాడ్ లక్ ఊర్లాంటి వేస్తారంట. అది వచ్చేసి ఇందులో చిక్కుద్దండి ఇలా, చూసారా ఇదేమో ఇలా పట్టేసుకుంటుంది, పందేమో పరిగెట్టలేక వీళ్ళు వీళ్ళు చేతికి వచ్చేస్తుంది. మరి ఆటలేదే అని ఎంతో ఆశపడ్డారు, కాకపోతే బ్యాడ్ లక్ అనమాట. ఆ ఊర్లు కూడా ఎవరే తీసుకెళ్ళిపోయారు కొండ మీదకి వచ్చిన వాళ్ళు. ఇంకా వేసావా? నిమ్మపళ్ళు అనమాట, తెగ పడిపోయి పండిపోయి పడిపోయి ఉన్నాయి. నిన్న వచ్చారు ఆల్రెడీ నిమ్మకాయలు, కానీ వీళ్ళకి కనిపించలేదు. ఇప్పుడు మేము వచ్చినప్పుడు కనిపించాయి అనమాట. పెద్ద నిమ్మ చెట్టు అనమాట చూడండి, పళ్ళన్నీ అవో చెట్టు మీద కూడా ఉన్నాయి కానీ అవ్వదీరడానికి. పళ్ళన్నీ తెగ పండిపోయినాయి అనమాట, ఫ్రీగా అనమాట మనం కొనుక్కోకుండా మనకు వచ్చేస్తున్నాయి. అల్ల అక్కడ ఉన్నాయి నిమ్మకాయలు. ఇటువైపు సాధారణంగా ఎవరు రారనమాట. పెద్ద పెద్ద అయినా పట్టుకెళ్ళిపోయారు కదా. పైన ఉన్నాయి పెద్ద పళ్ళు, అల్లవా లోపల పెద్ద పెద్ద